ఈసారి వచ్చే నెల రాబోతున్న దసరా పండుగ మహేష్ జూనియర్ల మధ్య వార్గా మారిన నేపథ్యంలో ఈ వార్లో ఎవరు దసరా విజేత అవుతారు అన్న విషయమై రకరకాల అంచనాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. అయితే దసరాకి జరుగుతుంది అనుకున్న ఈ వార్ ఇప్పుడు అనూహ్యంగా వినాయక చవితికే మొదలవబోతోంది. స్పైడర్ మొట్టమొదట టీజర్ సాధించిన రికార్డులను, ఆ తర్వాత విడుదలైన జై లవకుశ టీజర్ బ్రేక్ చేయడమే కాకుండా దక్షిణాది టాప్ హీరోల టీజర్ రికార్డులను కూడా జై లవకుశ దాటిపోయిందన్న విషయాలు తెలిసినవే. ఆ తర్వాత స్పైడర్ రెండవ టీజర్ విడుదలైనా అది మహేష్ అభిమానులను కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో స్పైడర్ మూడవ టీజర్ను వచ్చే వారం వినాయక చవితి రోజున విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే వినాయక చవితిని టార్గెట్ చేస్తూ జై లవకుశకు సంబంధించి మరో టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో దసరాకు జరగవలసిన మహేష్ జూనియర్ల వార్ చాలా ముందుగానే వినాయక చవితికే మొదలవబోతోంది. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలకు మహేష్ ఎన్టీఆర్లకున్న క్రేజ్ రీత్యా అత్యంత భారీ బిజినెస్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.